మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల, ముఖ్యంగా విజయవాడ ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదంలో కొట్టుమిట్టాడుతోంది. వరద పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో ఏపీలో సీఎం చంద్రబాబు, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిలు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ పరిస్థితి చూసి చాలా మంది తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. వారి శక్తి మేరకు సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణకు 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు సాయం అందించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎం వాళ్ళకి విరాళం ప్రకటించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం ఎంతగానో కలిచివేసిందన్నారు. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. వరద బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన తొలి హీరో ఎన్టీఆర్. దీంతో ఆయన అభిమానులు, నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. తారక్ పాటలో మరికొందరు యువ హీరోలు పయనిస్తున్నారు. ఎన్టీఆర్ ను బాగా లైక్ చేసే విశ్వక్ సేన్ సైతం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 లక్షలు విరాళం ప్రకటించారు. Thank you.